ఇవాడ కొన్ని కఠినమైన నిర్ణయాల్ని ఉంది మనల్ని ఆలించి పాలించిన మన మమ్మల్ని గుర్తు చేసుకోవాలి మన కోసం కరిగిపోతున్న కాలిపోతున్న కొవ్వొత్తుల్ని కావలించుకోవాలి అమ్మను ఆడజన్మను కలిపి కాటికి పంపేస్తున్న కసాయి వర్తమానాన్ని కడిగి పారేయాలి అమ్మ అనాథ కాదని కానేకూడదని చాటింపు వేయాలనుంది సంవత్సరానికి పది లక్షల హత్యలు ముప్పై సంవత్సరాల నుంచి సాగుతున్న ఒక అంతులేని మరణ హోమం టోటల్ గా మన దేశంలో ఇప్పటిదాకా దాదాపు మూడు కోట్ల మంది ఆడపిల్లలు పుట్టక ముందే చచ్చిపోయారు కాదు మన చేతులతోనే చంపబడ్డారు తల్లి గర్భంలోనే రక్తపు టేర్లు పారించే ఈ భ్రూణ హత్యలకు మెడికల్ టర్మనాలజీలో పిలుచుకునే పేరు ఇంటెన్షనల్ అబాషన్స్ బంధాన్ని గంపగుత్తగా కోతకు పెడుతున్న ఈ శిశుపాలు అక్షరాలు తెలియని అమాయకులని మారుమూల మనుషులని మనం అపోహ పడుతూ ఉంటాం కానీ వీళ్ళలో ఎక్కువ మంది చదువుకున్న కాస్ట్లీ మనుషులన్నది తెలుసుకోవాల్సిన చార్టర్డ్ అకౌంటెంట్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ చివరకు పోతున్న ప్రాణాల్ని పట్టి తెచ్చిచ్చే దేవుళ్ళ లాంటి డాక్టర్లు సైతం ఇక్కడ నరరూప హంతకులేనంటే మనం నమ్మి తీరాల్సిందే ముంబైలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన ముప్పై రెండు మంది డాక్టర్లకు మహారాష్ట్ర కోర్టులు మూడేళ్ల శిక్ష లేచి జైలుకు తోలింది పిడాన్ని పచ్చిగట్టడం ఆ తర్వాత చంపేయడం మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ గా మాట్లాడుకుంటున్న డాక్టర్లు పైకం కోసం ఆడపిల్లల్ని భూమి మీద పడకముందే పొట్టన పెట్టేసుకుంటున్నారు ఈ బిజినెస్ సైన్స్ సంవత్సరానికి అక్షరాల మూడు వేల కోట్ల రూపాయలు ఆడ శిశువుల్ని బలి తీసుకోవడం అనే ఈ దాష్టికం ఒక్క మన భారతదేశంలోనే కనిపిస్తుంది ప్రపంచంలో మరే దేశానికి ఇంత గొప్ప అదృష్టం లేకపోయింది మరి నూట నలభై మంది కిరాతక డాక్టర్ల మీద స్టింగ్ ఆపరేషన్లు చేసిన సహారా రిపోర్టర్లు తమ అచంచలమైన అపూర్వమైన ఈ సాహసం సొసైటీని కొంచెమైనా మార్చలేకపోయింది నిశ్చేష్టపరుస్తున్న ఇన్ని నిష్ఠుర నిజాల్ని పేపర్లలో చదివి పక్కన పడేయకుండా చైతన్యవంతుడయ్యాడు ఒక బాలీవుడ్ నక్షత్రం అవును ఆమిర్ ఖాన్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు మన గుండెల్ని కరిగించాడు మన కళ్లకు చెమ్మను తొడిగాడు మన మనసుల్ని ఆలోచింపచేశాడు

भगवान के दर्जे के बराबर होता है वो ना सिर्फ हमें इस दुनिया में लाती है बल्कि इस दुनिया में जीने लायक बनाती है खुद गीले में सोकर हमें सूखे में सुलाती है खुद न खाकर हमें खिलाती है अपने सीने से लगाकर हमें बड़ा करती है वाकई बहुत खास होती है माँ बल्कि माँ के बगैर औरत के बगैर ये दुनिया ये इंसानियत ही आगे नहीं बढ़ सकती लेकिन आज हम माँ के साथ कैसा सलूक कर रहे हैं మాసం మగపురుగుల మీది మాత్రమే ఎందుకింత మమకారం అంటూ ఆడ నలుసుల్ని నలిపి పారేస్తున్న మన సమాజాన్ని అడిగి పారేశాడు టీవీ రియాలిటీ షోలకున్న మీనింగ్ నే మార్చి పారేశాడు మన ఆమిర్ ఖాన్ ఆయన ఇప్పటికే ఒక ప్రూవిన్ పర్సనాలిటీ కానీ తన కరిష్మాను తన స్టార్డమ్ ను సమాజ హితం కోసం ఖర్చు పెట్టాలన్నది ఆమిర్ చేసిన తొలి ప్రయత్నం సహజ సిద్ధమైన నటన కళ్లతోనే మాట్లాడించగలిగే సత్తా ఉన్న నటుడిగా తన స్థానాన్ని మళ్లీ రుజువు చేసుకున్నాడు ఆ సంగతిని అలా పక్కన పెడితే రియాలిటీ షోలతో కూడా మనిషిలో ఆలోచన పుట్టించవచ్చు మనిషిలో పరివర్తన కూడా తీసుకురావచ్చని ఆమిర్ ప్రూవ్ చేశాడనే అనిపిస్తుంది బీం బీ అహం చీజ కీట్ బాకా హాత్మే నీ బాబ కే मर्द का स्पर्म यानी मर्द का बीज ये तय करता है कि मां के पेट में बच्चा लड़का होगा या लड़की तो इसलिए जो लोग पत्नी को दोष देते हैं या बहू को दोष देते हैं बहुत ही गलत करते हैं अगर आपको किसी को दोष देना है तो प्लीज आप पति को दोष दीजिए हालांकि मेरे हिसाब से तो इसमें किसी का भी दोष नहीं है ये कुदरत की देन है जो हमें सर आंखों पर कबूल करना चाहिए అమ్మ అండానికి లేదు నాన్నగారి వీరెక్కడమే అక్కడ నిర్ణయాత్మకం అయినా సరే ఆడజన్మకే మరణశిక్ష ఎక్కడి న్యాయం ప్రతి వెయ్యి మంది మగాళ్ళకు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఆడవాళ్లున్నట్లు మొన్నటి మన సెన్సస్ తెల్చిన లెక్క ఆ లెక్కన నూట ఇరవై కోట్ల జనాభాలో ఎన్ని లక్షల ఆడ నలుసుల్ని మన చేతులు నలిపేస్తున్నట్లు ఆ హీరో ఇలా అడిగేస్తుంటే జవాబు కోసం మనల్ని మనం వెతుక్కోవాల్సి వచ్చింది కానీ తప్పంతా మంది మాత్రమే కాదు మన బతుకుల్ని శాసిస్తూ ఇంతింత సైజుకు చేరిపోయిన జనాభాది కూడా జననాల సంఖ్యను నియంత్రించుకోవాలన్న ప్రభుత్వాల అత్యాస ఆవేశం నుంచే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే సాంకేతిక ప్రక్రియ పుట్టుకొచ్చింది లింగ నిర్ధారణ చేసుకోండి ఆ తర్వాత మీ శిశువుల్ని మీరే యథేచ్ఛగా చంపేసుకోండి అంటూ అప్పట్లో ప్రభుత్వం జనాభా నియంత్రణని పాపులర్ చేయడానికి పెట్టిన బంపర్ ఆఫర్ ఈ భ్రూణ హత్యాకాండలకు దారి తీస్తున్నాయి ఆ తర్వాత నాలిక్కర్ చేసుకుని లింగ నిర్ధారణ పరీక్షల్ని నేరాల జాబితాలో చర్చినా ఇప్పుడు మాత్రం ఫలితం లేదు ఆడపిల్లలు పురుడుకు ముందే కడతీరిపోతున్నారు ఊళ్లకు ఊళ్లే ఆడవాళ్లు లేక అలమటించిపోతున్నాయి ఈ కరువు కాటకాలు ఇలాగే కొనసాగితే ఆడజన్మకు అతి త్వరలో అంతం కార్డు పడిపోవడం మాత్రం ఖాయం ఎనీహౌ గర్భస్థ హత్యల్ని ఎండగట్టిన ఆమీర్ ప్రయత్నానికి జేడీ ఆఫ్ చెప్తోంది ఇక మనమ్మ దగ్గరకు వద్దాం అమ్మ అనే భావం అజరామరం అమ్మ పంచిపెట్టిన అనుభూతులు మనం చచ్చిపోయేదాకా బతికే ఉంటాయి అమ్మ మీద రాసిన సినిమా పాట కూడా మనల్ని తట్టి లేపుతుంది కొడుకైనా కూతురైనా సరే ఇట్టే కరిగిపోతారు కన్నీటి పర్యంతం అవుతారు ఇక మన మిత్రుడు సంగీత దర్శకుడు వీణాపాణి అమ్మ గురించి రాచుకుని పాడుకున్న ఒక పాట వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలో బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయే అర్ధము కాని ఈ క్రియకు ఆదియు అంతము అమ్మ ఒక్కతే సృష్టికి మూలమైన ఆ దేవుని చేతుల బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనాశక్తికి మారురూపు నీ తల్లికి సాటి లేరు లేరెక్కడ వేరెవరైనా చూపగా పాలుగా రక్తబిందువుల మార్చడి మంత్రము అమ్మ సొంతమే దనక బిడ్డకు స్థన్యమునిచ్చి ధన్యతను పొందెడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణ రూపమై ధ్యానము చేయు ఎల్లప్పుడూ ధ్యాసయు శ్వాసయు బిడ్డ కోసమే ఓర్పుకుమారు పేరు ఓదార్పే ఇంటి పేరు ఔదార్యము అసలు పేరు మమకారము ముద్దు పేరు అనురాగమే అమ్మ పేరు అలు పెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చడి దిట్ట అమ్మ కనుసన్నల స్వార్థము శాశ్వతంబుగా తిరుగుచునుండు భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనుక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవుగా ఇచ్చితి ఇచ్చి తినచుకో బిడ్డల పిచ్చి మాటలకు ఏ వెతికిన ఏమి ఫలితము అమ్మ మీద పాట కట్టి కచేరీలు చేయడంతోనే అమ్మతనాన్ని గుండెల్లో పొదివి పట్టుకోవాలన్న ఆశ ఆత్రుత ఇంకొంతమందిది మంది వాళ్ల గొంతు పలికే ప్రతి పలుకులోనూ అమ్మే కనిపిస్తుంది అమ్మతనమే తాత్పర్యమవుతుంది కూడా మర్చిపోయిన మన అమ్మను గుర్తుకు తెస్తుంది అమ్మలాలనకు ముందు బ్రహ్మవేదాలు బంధు అమ్మలాలనకు ముందు బ్రహ్మవేదాలు బంధు కేలనే మనసా ముక్తి కేలనే మనసా బాల్యం కోసం తపస్సు చే ముందు లేదు స్వర్గం మనిషి పుట్టుకతోనే అవకాశవాది కాడు పుట్టిన తర్వాతనే నేర్చుకుంటాడు పరిస్థితులకు లొంగిపోతాడు మంచితనాన్ని మర్చిపోతాడు మరో మనిషిగా మారిపోతాడు కూడా లేకపోతే ఆమిర్ ఖాన్ మాటలకు వీణాపాణి పాటలకు మన మనసులు ఇలా ఎందుకు కరిగిపోతాయి మన ఆలోచనలు ఈ వైపుగా ఎందుకు మొగ్గతొడుగుతాయి అమ్మే కదా ఇంత జీవితానికి అంకురార్పణ అని ఎందుకు అనిపిస్తాయి ఆ జన్మాంతం రుణపడి ఉండాల్సిన అమ్మను విస్మరించకూడదని బుద్ధి కూడా చెబుతాయి అమ్మ నన్ను మళ్ళీ క్షమించు